టైం మీరు క్లాస్ కండక్ట్ చేసినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ మీరు ధ్యాన ప్రచారం చేసినప్పుడు? బేసిక్గా నేను మంచి టీచర్ కంటే కూడా మంచి ఆర్గనైజర్ని, అంటే ఎవరైనా ఊర్లోకి మాస్టర్స్ వస్తే వాళ్ళ క్లాసులు ఆర్గనైజ్ చేయడం, అంటే ఆర్గనైజ్ చేయడం, ప్యాంప్లెట్ పంచడం, స్టేజ్ అరేంజ్ చేయడం, మైకులు సర్దడం, కూల్చీలు సర్దడం, బ్యానర్లు కట్టియడం, బ్యానర్లు కట్టడం, ఇట్లా నాకు ఆర్గనైజేషన్ అంటే ఇష్టం, ఆర్గనైజ్ చేయడం ఇష్టం. బట్ ఎవరూ లేనప్పుడు తప్పనప్పుడు టీచింగ్ చేసేవాడిని, ధ్యానం చెప్పేవాడిని. బట్ మోర్ ఓవర్ నా లైఫ్లో నేను చాలా వరకు ఆర్గనైజర్ని, అంటే ధ్యానం చేసే చెప్పడానికి వచ్చిన మాస్టర్లకి ఫెసిలిటీస్ చూసుకోవడం, ఆ క్లాస్ అరేంజ్ చేయడం, క్లాస్ ఆర్గనైజ్ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఈ ఆర్గనైజేషన్లోనే ఎక్కువ ఉన్నా చిన్నప్పటి నుంచి, టీచింగ్ కంటే ఎక్కువ. ఓకే, పత్రి సార్ క్లాసెస్ని ఫస్ట్ టైం మీరు ఎక్కడ అరేంజ్ చేశారు సార్? యా వెల్, అయితే నేను వేరే వాళ్ళు ప్రచారం చేస్తుంటే హెల్ప్ చేస్తూ ఉండేవాడిని, మా ఊర్లో కానీ కొల్లాపూర్ అని అక్కడ వచ్చినప్పుడు, వనపర్తి వచ్చినప్పుడు, అట్లా ఆయన వచ్చినప్పుడు అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకోవడం చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండేవాడిని. నేను పత్రి సార్ క్లాసులు నాకై నేను సొంతంగా అరేంజ్ చేయడం అంటే 2005లో పూణేలో ఉన్నాం. పూణేలో నేను ధ్యాన ప్రచారానికి వెళ్ళాను, వెళ్ళి అక్కడ కొన్ని క్లాసులు అరేంజ్ చేశాను పత్రిజీకి. తర్వాత 2006లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షిర్డి చుట్టుముట్టు ప్రాంతాల్లో నేను ఒక దాదాపు 1 ఇయర్ ఉన్నా షిర్డీలో. ఆ 1 ఇయర్ ఉన్న టైంలో పత్రిజీకి క్లాసులన్నీ అరేంజ్ చేసేవాడిని. పత్రి సార్ నెలకొక 2-3 డేస్ అట్లా షిర్డి వైపు వచ్చేవాళ్ళు, ఆ 3 డేస్ సార్కి కావాల్సిన క్లాసులన్నీ ఆర్గనైజ్ చేసేవాడిని, అరేంజ్ చేసేవాడిని. అప్పుడు నాకు పత్రిజీతో కొంచెం బాగా ఇంకా కొంచెం డీప్గా పరిచయం పెరిగింది అన్నట్లు. అంటే షిర్డీలో మీకు బాగా పత్రి సార్ తోటి సాంగత్యం అనేది పెంపొందింది? పత్రి సార్ అంటే తెలుసు, అప్పటి నుంచి 99 నుంచి మాట్లాడుతున్నాను పత్రిజీతో కొంచెం సన్నిహితంగా, అంటే ఇంకా 1-to-1 ఇద్దరం కలిసి ఒకటే కారులో తిరగడం, ఒకటే ఇంట్లో పడుకోవడం, ఒకటే లేవడం, అట్లా ఇంకా కొంచెం సాన్నిహిత్యం పెరిగిందని చెప్పుకోవచ్చు 2006 నుంచి. '99 నుంచి పత్రిజీతో ఉన్నా కానీ రిలేషన్ ఉంది, నన్ను గుర్తుపడతాడు, హాయ్ అంటాం బాయ్ అంటాం మాట్లాడుకుంటాం, కానీ 2006 నుంచి బాండేజ్ ఇంకా పెరిగింది. ఓకే.